అందరికీ నమస్కారం ఈరోజు నేను క్లినికల్ ట్రయల్స్ కోసం చెప్తున్నాను క్లినికల్ ట్రయల్స్ ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని మనం పదే పదే వింటున్నాం కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఫేజ్ వన్లో ఉంది లేదా ఫేజ్ టూ పాస్ అయి ఫేజ్ త్రీలోకి ఎంటర్ అవుతుంది అని మనం వింటున్నాం అసలు ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ లేదా ఫేజ్ త్రీ అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఏదైనా ఒక న్యూ మెడిసిన్ని లేదా ఒక వ్యాక్సిన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అంటే అది ఖచ్చితంగా క్లినికల్ ట్రయల్స్ పాస్ అయి తీరాలి ఈ క్లినికల్ ట్రయల్స్లో మెడిసిన్ యొక్క సేఫ్టీ ఇంకా దాని యొక్క ఎఫిషియన్సీ అనేది టెస్ట్ చేస్తారు సో క్లినికల్ ట్రయల్స్ అనేవి మెయిన్గా డ్రగ్ యొక్క సేఫ్టీ ఇంకా దాని యొక్క థెరపెటిక్ ఎఫెక్ట్ని చెక్ చేయడానికి యూజ్ అవుతాయి ఓకే ముందుగా డ్రగ్కి వ్యాక్సిన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడానికి యూస్ చేసేదాన్ని డ్రగ్ అంటారు డిసీజ్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునేదాన్ని వ్యాక్సిన్ అంటారు ఇది డ్రగ్కి వ్యాక్సిన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ క్లినికల్ ట్రయల్స్లో ఫోర్ ఫేజెస్ ఉంటాయి కొత్తగా తయారు చేసిన డ్రగ్ మార్కెట్లోకి రావాలి అంటే అది ఫస్ట్ త్రీ స్టేజెస్ని దాటుకుని రావాలి ఈ మూడు స్టేజెస్లోనూ ఆ డ్రగ్ అనేది దాని యొక్క సేఫ్టీ ఇంకా దాని యొక్క థెరపెటిక్ యాక్షన్ని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఫస్ట్ ఫేజ్ వన్ ఈ ఫేజ్ వన్లో తక్కువ సంఖ్యలో అంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది హెల్తీ వాలంటీర్స్ని తీసుకుని వాళ్ళ మీద డ్రగ్ని టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్లు అనేవి రీసెర్చ్ సెంటర్స్లో క్లినికల్ ఫార్మకాలజిస్ట్ల పర్యవేక్షణలో జరుగుతాయి ఈ టెస్ట్లు అనేవి ఓపెన్ లేబుల్ ఇంకా నాన్ బ్లైండ్ టెస్ట్ అంటే డ్రగ్ ఇచ్చే ఫిజిషియన్కి అలానే డ్రగ్ తీసుకునే వాలంటీర్కి కూడా ఈ డ్రగ్ ఇంకా దాని యొక్క ట్రీట్మెంట్ అనేది తెలుసు ఈ ఫేజ్లో వాలంటీర్స్ని ఫుల్ టైం అబ్జర్వేషన్లో పెడతారు ఈ ఫేజ్ ట్రయల్స్ కోసం సాధారణంగా హెల్దీ వాలంటీర్స్ని సెలెక్ట్ చేస్తారు కానీ కొన్ని కేసెస్లో అంటే టాక్సిటీ ఉన్న డ్రగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కోసం డిసీజ్ పేషెంట్స్ని వాలంటీర్స్గా సెలెక్ట్ చేస్తారు ఈ ఫేజ్లో వాలంటీర్స్కి ఇచ్చే డ్రగ్ డోస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే ముందుగా చేసిన యానిమల్ స్టడీస్ యొక్క రిజల్ట్స్ని తీసుకుని అందులో మ్యాక్సిమం టాలరేటెడ్ డోస్ అంటే యానిమల్స్కి ఇచ్చిన హై డోస్ తీసుకుని అందులో వన్ ఫిఫ్త్ ఆర్ వన్ టెన్త్ డోస్ తీసుకుని దాంతో స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఆ డోస్ని పెంచుకుంటూ వెళ్తారు ఈ ఫేజ్ వన్లో మెయిన్గా తెలుసుకునేవి ఏమిటంటే డ్రగ్ యొక్క ఫార్మకోకంటిక్ రెస్పాన్స్ అంటే ఏడిఎంఈ అనేవి యానిమల్స్కి హ్యూమన్స్కి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా అని డ్రగ్ యొక్క మ్యాక్సిమం టాలరేటెడ్ డోస్ ఇంకా దాని యొక్క సేఫ్టీని డిటర్మైన్ చేయడానికి డ్రగ్కి ఏమైనా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని టెస్ట్ చేయడానికి ఈ ఫేజ్ యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫేజ్ టూ ఫేజ్ టూ ట్రయల్స్ అనేవి ఎక్కువ మంది వాలంటీర్స్ మీద టెస్ట్ చేస్తారు ఈ ఫేజ్లో దాదాపుగా ఇరవై నుంచి మూడు వందల మంది వాలంటీర్స్ మీద డ్రగ్ని టెస్ట్ చేస్తారు సాధారణంగా చాలా వరకు న్యూ డ్రగ్స్ అనేవి ఈ స్టేజ్లో ఫెయిల్ అయిపోతాయి ఈ ఫేజ్లో మెయిన్గా డ్రగ్ యొక్క థెరపెటిక్ ఎఫిషియన్సీ ఇంకా దాని యొక్క సేఫ్టీ ఇంకా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ డోస్ రేంజ్ అంటే ఎంత డోస్లో డ్రగ్ ఇవ్వాలి ఇంకా డ్రగ్ యొక్క డోసెస్ ఫామ్ అంటే ఆ డ్రగ్ని ట్యాబ్లెట్ ఫామ్లో ఇవ్వాలా లేదా ఇంజెక్షన్ ఫామ్లో ఇవ్వాలా ఇలాంటివి ఈ ఫేజ్లో డిటర్మైన్ చేస్తారు ఈ ఫేజ్లో మళ్ళీ టూ ఫేజెస్ ఉంటాయి అవి ఎర్లీ ఫేజ్ ఇంకా లేట్ ఫేజ్ ఫస్ట్ ఎర్లీ ఫేజ్ ఇందులో ఇరవై నుంచి రెండు వందల మంది వాలంటీర్స్ని సెలెక్ట్ చేస్తారు ఇందులో సింగిల్ బ్లైండ్ డిజైన్ని ఫాలో చేస్తారు అంటే ఈ డిజైన్లో వాలంటీర్స్కి ఇచ్చే డ్రగ్ డీటెయిల్స్ అనేవి వాలంటీర్స్కి తెలియదు వీళ్ళకు ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ కానీ లేదా ప్లేస్బో కానీ లేదా స్టాండర్డ్ డ్రగ్ ఈ మూడింట్లో ఏదో ఒకటిస్తారు డ్రగ్ యొక్క థెరపెటిక్ ఎఫెక్ట్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ ఎర్లీ ఫేజ్లో మనకు తెలుస్తాయి తర్వాత లేట్ ఫేజ్ ఈ ఫేజ్లో యాభై నుంచి మూడు వందల మంది వాలంటీర్స్ని సెలెక్ట్ చేస్తారు డబుల్ బ్లైండ్ డిజైన్ని ఈ ఫేజ్లో ఫాలో చేస్తారు డబుల్ బ్లైండ్ అంటే డ్రగ్ ఇచ్చే ఫిజిషియన్స్కి కానీ లేదా డ్రగ్ తీసుకునే వాలంటీర్స్కి కానీ ఇద్దరిలో ఎవరికీ ఈ డ్రగ్ కోసం తెలియదు వీరి ఇద్దరికీ తెలియకుండా థర్డ్ పార్టీ ఈ క్లినికల్ ట్రయల్స్ని రన్ చేస్తుంది ఈ లేట్ ఫేజ్లో డ్రగ్ యొక్క ఎఫిషియన్సీని స్టడీ చేస్తారు తర్వాత ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ ట్రయల్స్ అనేవి లార్జ్ నంబర్ ఆఫ్ వాలంటీర్స్ మీద టెస్ట్ చేస్తారు ఈ ఫేజ్లో దాదాపుగా మూడు వందల నుంచి మూడు వేల వరకు వాలంటీర్స్ మీద డ్రగ్ని టెస్ట్ చేస్తారు ఈ ఫేజ్ని ఎడిషనల్ సేఫ్టీ కోసం ఇంకా ఫేజ్ వన్ ఫేజ్ టూలో వచ్చిన ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడం కోసం కండక్ట్ చేస్తారు ఈ ఫేజ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఇంకా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ డ్రగ్ యొక్క థెరపెటిక్ వాల్యూ అనేది ఈ ఫేజ్లో కన్ఫర్మ్ అయిపోతుంది ఫేజ్ త్రీ ట్రయల్స్ వల్ల డ్రగ్ ఇంటరాక్షన్స్ కోసం ఇంకా ఫార్మ్కోటిక్స్ కోసం మనకు తెలుస్తుంది ఈ ఫేజ్లో డ్రగ్ని కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ద్వారా వాలంటీర్స్కి ఇస్తారు అవి ఏమిటంటే ఫస్ట్ ర్యాండమైజేషన్ ఇందులో ఫస్ట్ వాలంటీర్స్ని టూ గ్రూప్స్గా సెలెక్ట్ చేస్తారు అందులో ఒక గ్రూప్కి ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ ఇస్తారు సెకండ్ గ్రూప్కి స్టాండర్డ్ డ్రగ్ ఇస్తారు ఆ వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేసి చూస్తారు ఇది ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ డబుల్ బ్లైండ్ క్రాస్ ఓవర్ డిజైన్ ఇందులో ఫస్ట్ వాలంటీర్స్ని త్రీ గ్రూప్స్గా డివైడ్ చేస్తారు అందులో ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ ఇస్తారు తర్వాత వాష్అవుట్ పీరియడ్ అంటే సెవెన్ డేస్ ముగిసిన తర్వాత వాళ్ళకు స్టాండర్డ్ డ్రగ్ని ఇస్తారు ఉన్న త్రీ గ్రూప్స్లో ఫస్ట్ గ్రూప్కి ఫస్ట్ వీక్ స్టాండర్డ్ డ్రగ్ ఇస్తారు సెకండ్ గ్రూప్కి ప్లేస్ బో ఇస్తారు థర్డ్ గ్రూప్కి ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ ఇస్తారు తర్వాత సెకండ్ వీక్ ఫస్ట్ గ్రూప్కి ప్లేస్ బో ఇస్తారు సెకండ్ గ్రూప్కి ఇన్వెస్టిగేషన్ డ్రగ్ ఇస్తారు థర్డ్ గ్రూప్ వాళ్ళకి స్టాండర్డ్ డ్రగ్ ఇస్తారు తర్వాత థర్డ్ వీక్ ఫస్ట్ గ్రూప్కి ఇన్వెస్టిగేషన్ డ్రగ్ ఇస్తారు సెకండ్ గ్రూప్కి స్టాండర్డ్ డ్రగ్ ఇస్తారు అలానే థర్డ్ గ్రూప్కి ప్లేస్ బో ఇస్తారు ఇలా ప్రతి గ్రూప్కి స్టాండర్డ్ డ్రగ్ ప్లేస్ బో అండ్ ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ అనేది వన్ వీక్ వన్ వీక్ గ్యాప్తో ఇస్తారు ఈ మధ్యలో ఈ వన్ వీక్ గ్యాప్ ఎందుకంటే అది అవుట్ టైం బాడీలో నుంచి డ్రగ్ పూర్తిగా రిమూవ్ అయిపోవడాన్ని వాషౌట్ పీరియడ్ అంటారు ఈ ట్రయల్స్ అనేవి క్లినికల్ సెంటర్స్లో ఫిజిషియన్స్ యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి ఈ ఫేజ్ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా ఐదు సంవత్సరాల టైం అనేది పడుతుంది ఈ ఫేజ్ ముగిసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ని టీ టెస్ట్ చై స్క్వేర్ టెస్ట్ ఇంకా వేరియన్స్ కోవేరియన్స్ ఇలాంటి స్టాటిస్టికల్ టెస్ట్స్ కూడా చేస్తారు ఈ ఫేజ్ త్రీలో సక్సెస్ఫుల్ అయ్యాక ఎన్డిఏ అంటే న్యూ డ్రగ్ అప్లికేషన్ అనేది ఫైల్ చేసి డ్రగ్ యొక్క లైసెన్స్ కోసం సబ్మిట్ చేస్తారు ఈ అప్లికేషన్స్లో ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ గురించి పూర్తి సమాచారం ఉంటుంది అంటే డ్రగ్కి మనం ప్రపోజ్ చేయబోయేనే ఇంకా దాని యొక్క ప్యాకింగ్ డీటెయిల్స్ ప్రొడక్ట్ యొక్క మోనోగ్రఫీ మనం చేసిన ట్రయల్స్ వాటి యొక్క రిజల్ట్స్ ఇలాంటివి అన్నీ ఆ అప్లికేషన్లో ఉంటాయి ఈ టోటల్ డేటాని ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెక్ చేస్తుంది ఈ అప్లికేషన్ అప్రూవల్ అనేది దాదాపుగా ఒక సంవత్సరం టైం పడుతుంది ఈ అప్లికేషన్ అప్రూవ్ అయ్యాక డ్రగ్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు తర్వాత ఫేజ్ ఫోర్ క్లినికల్ ట్రయల్స్ దీనినే పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ ట్రయల్స్ అని కూడా అంటారు న్యూ డ్రగ్ అనేది అప్రూవ్ అయిన తర్వాత ఆ డ్రగ్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఎప్పుడైతే ఈ డ్రగ్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి ఫేజ్ ఫోర్ క్లినికల్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి దీనినే పోస్ట్ లైసెన్సింగ్ పీరియడ్ అని కూడా అంటారు ఈ స్టేజ్లో డ్రగ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయి ఉంటుంది ఈ ఫేజ్లో డ్రగ్ యొక్క ఎఫికసీ ఇంకా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డాక్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఫేజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మీద చాలా ఎక్కువ కాలం జరుగుతుంది ఈ ఫేజ్లో మనకు అన్ఎక్స్పెక్టెడ్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ క్లినికల్ యూజెస్ లేదా కొత్త యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి బయటపడతాయి ఒకవేళ ఏమైనా ప్రమాదకరమైన లేదా ప్రాణాంతకమైన ఎఫెక్ట్స్ కానీ ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల వస్తే అప్పటి నుంచి ఈ డ్రగ్ని మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తారు ఇలా త్రీ స్టేజెస్లో పాస్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత బ్యాన్ అయిన డ్రగ్స్ ఏంటని అని మనం చూస్తే దానికి ఒక ఎగ్జాంపుల్ సెరీవాస్టాటిన్ ఇది యాంటీ హైపర్ లిపినమిక్ డ్రగ్ ఇది మార్కెట్లో బాయ్ కాల్ అండ్ లిపోబే అనే పేరు మీద మార్కెట్లోకి రిలీజ్ అయింది అయితే ఇది మజిల్ డీజనరేషన్ని కలుగు చేయడం వల్ల ఈ డ్రగ్ని మార్కెట్ నుంచి రిమూవ్ చేశారు ఓకే ఇది క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ వీడియోలో చెప్పిన దాన్ని కొంచెం సమరైజ్ చేసి చూస్తే ఫేజ్ వన్ ట్రయల్స్లో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వాలంటీర్స్ని తీసుకుంటారు ఈ ట్రయల్స్ అనేవి కొన్ని నెలల పాటు జరుగుతాయి ఫేజ్ టూలో ఇరవై నుంచి మూడు వందల మంది వాలంటీర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు ఈ ట్రయల్స్ పూర్తవ్వడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల టైం పడుతుంది తర్వాత ఫేజ్ త్రీ ఇందులో మూడు వందల నుంచి మూడు వేల మంది వాలంటీర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు ఈ ట్రయల్స్ పూర్తవ్వడానికి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల టైం అనేది పడుతుంది ఫేజ్ త్రీ ముగిసిన తర్వాత డ్రగ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది అప్పటి నుంచి ఫేజ్ ఫోర్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఈ ట్రయల్స్ అనేవి అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి సో ఇది క్లినికల్ ట్రయల్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది